చీప్ గా చూస్తున్నప్పటికీ మన ఇండియన్ మాత్రం సౌత్ కొరియా బ్రాండ్ అయిన శాంసంగ్ ని నెత్తి మీద పెట్టుకొని చూస్తున్నారు. Have you ever faced any form or type of racism or discrimination while living in Korea? When we go for shopping, when we take look at the dresses and all, then they'll be like, they come very fast, like they'll be sitting and relaxing. They just come dash out and they're like, dust it. Okay, I'm not buying. అంటే సౌత్ కొరియా మూవీస్ ని, బిటిఎస్ సాంగ్స్ ని, ఇక వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ని కూడా మనం అయితే ఇష్టపడుతున్నాం. ఇలా ఇంకెన్ని రోజులు నడుస్తుందో చూడాలి మరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియో వచ్చేసి మనం శాంసంగ్ EF55 మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మన ఇండియాలో శాంసంగ్ బ్రాండ్ కి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. శాంసంగ్ బ్రాండ్ ఎక్కువ రోజులు కూడా వస్తుందని కూడా అంటారు. అలాగే ఇది చైనాకి సంబంధించిన మొబైల్ కాదు, ఇండియాకి సంబంధించిన మొబైలే అని చాలా మంది అయితే నమ్ముతూ ఉంటారు. శాంసంగ్ అనేది ఇండియాకి సంబంధించిన బ్రాండ్ కాదండి, సౌత్ కొరియాకి సంబంధించిన బ్రాండ్. సౌత్ కొరియా అనేది ఎంతో కాదండి, మన తెలంగాణకి ఈక్వల్ గా ఉంటుంది. సౌత్ కొరియాలో దాదాపు 5 కోట్ల కన్నా ఎక్కువ జనాభా అయితే ఉండదు. శాంసంగ్ బ్రాండ్ అనేది సౌత్ కొరియాలోనే స్థాపించబడింది, ఇప్పటికీ కూడా అక్కడే ఉంది. 140 కోట్లు ఉన్న మన ఇండియా జనాభా ప్రజలు 5 కోట్లు కూడా లేని సౌత్ కొరియా బ్రాండ్స్ అయితే ఇష్టపడుతూ ఉంటాయి. బిటిఎస్ ఫ్యామిలీ మీరు హ్యాపీ కదా, నవ్వాపుకుంటున్నావు కదరా. సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి, ఇక్కడ చూసినట్టు ఉంది కదా. ఏం లేదండి, శాంసంగ్ M55 వచ్చేసి అమెజాన్ వాళ్ళది, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న మొబైల్ F55 వచ్చేసి ఫ్లిప్కార్ట్ వాళ్ళది. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇక అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి వైట్ కలర్ లో ఉంది. బాక్స్ పైన మనకి శాంసంగ్ F55 అని రాసింది ఉంది. బాక్స్ ఓపెన్ చేస్తే మొదటి గా మొబైల్ ఉంది, మొబైల్ కింద మనకి కేబుల్ ఉంది. ఇక అంతే, ఇంకేం లేదు అక్కడ. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, ఈ అన్బాక్సింగ్ చేయడానికి మేజర్ గా రీజన్ వచ్చేసి ఈ మొబైల్ ఎవరు కొనద్దని చెప్పి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, రీసెంట్ గా వచ్చిన M55 మొబైల్ కి పేరు మార్చి F55 గా తీసుకొస్తున్నారు. ఈ మొబైల్స్ మనం ఎక్కువగా కొన్నాం అనుకోండి, ఇండియన్ జనాభా గొర్రెలు అని చెప్పేసి ఇలాగే కొత్త మొబైల్స్ ఏవి తీసుకురాకుండా ఒకటే మొబైల్ తీసుకొచ్చి వాటికి పేర్లు మారుస్తూ వాళ్ళైతే లాభపడతారు, మనమైతే నష్టపోతాం. ఇలాంటి మొబైల్ కొనడం మనం ఆపేస్తేనే కదా ఇండియన్ పీపుల్స్ కూడా నాలెడ్జ్ పెరుగుతుందని వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఈ వీడియో చేయడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది, అదేంటంటే శాంసంగ్ వాళ్ళు పెద్ద యూట్యూబర్స్ కి ఫ్రీగా మొబైల్ పంపించి అంతా బాగుంది అని చెప్పి కొనమని చెప్తారు. సో పెద్ద యూట్యూబర్స్ ఇలా బ్రాండ్స్ కోసం పనిచేస్తుంటారు. అలాంటి నిజం చెప్పే యూట్యూబర్స్ ని మీరు సపోర్ట్ చేయాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసేయండి. మీరు గత 5-6 సంవత్సరాల నుంచి ఎంతగానో అభిమానిస్తున్న పెద్ద యూట్యూబర్స్ కి ఫ్రీగా శాంపిల్స్ వస్తేనో, ఫ్రీగా రివ్యూనిట్ కింద వస్తేనో తప్ప అన్బాక్సింగ్ వీడియోస్ పెట్టారు. మీ మీద ప్రేమతోనో అభిమానంతోనో వాళ్ళైతే అన్బాక్సింగ్ చేయట్లేదు. కంపెనీ వాళ్ళకు డబ్బులు ఇస్తేనో లేదంటే ఫ్రీగా మొబైల్స్ పంపిస్తేనో వాళ్ళు అన్బాక్సింగ్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పేది ఒకటేనండి, మొబైల్ లాంచ్ అయిన రోజు అన్బాక్సింగ్ పెడతారు కదా, అదైతే నమ్మకండి. సేల్స్ రోజు మొబైల్ కొని మరీ అన్బాక్సింగ్ ఎవరు చేస్తారో వాళ్ళనే నమ్మండి. అండ్ నేను చెప్పేది ఒకటండి, నేను ఏ మొబైల్ కి కూడా రివ్యూ చెప్పట్లేదు, జస్ట్ ఆ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్ గురించి మాత్రమే వివరిస్తున్నాను. నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఆ మొబైల్ స్పెసిఫికేషన్స్ బాగున్నాయో బాగాలేవో చెప్పగలను. నా నాలెడ్జ్ ని మరో ఇద్దరికి కూడా నేను పంచుతాను. విషయం నా ఛానల్లో ఏ కమెంట్ వచ్చినా కూడా ప్రతి ఒక్క కమెంట్ అయితే రిప్లై చేశాను. మొన్న సేల్ లో కూడా చాలా మంది నా కమెంట్స్ అయితే చేశారు, ప్రతి ఒక్క కమెంట్ కూడా నేను రిప్లై ఇచ్చాను. మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్ని అచ్చం M55 లాగానే ఉంటుంది, ఒక్క వేరియంట్ మాత్రం లెదర్ ఫినిషింగ్ తో అయితే వస్తుంది. ఈ మొబైల్ కి సంబంధించిన డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే చాలా కాలం తర్వాత ఈ మొబైల్ లెదర్ ఫినిషింగ్ తో అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ తో వస్తుంది, చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరా సెటప్ తో వస్తుంది, అది కూడా ఫ్లాగ్షిప్ లాంటి డిజైన్ ఉందని చెప్పుకుంటారు. S22 ఇంకా S23 అల్ట్రాలో కూడా సేమ్ ఇలాగే సర్కిల్ షేప్ లో కెమెరాస్ అయితే ఉంటాయి. ఎప్పటి నుంచో ఇలాగే అయితే డిజైన్ వస్తుంది, దీంట్లో మీరు చెప్పుకోవడానికి గొప్పగా ఏముందో నాకు అర్థం కాలేదు. నిజం డిజైన్ అయినా మార్చండి రా బాబు, స్పెసిఫికేషన్స్ ఎలాగో అందులో ఇందులో తీసుకొచ్చేసారు, డిజైన్ అయినా మార్చండి. 7 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, హిట్ రేట్ 10+ కూడా ఉంటుంది.
డాల్బీ విజయన్ డాల్బీ ఎయిర్పాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది, అలాగే 1000 నిట్స్ బ్రైట్నెస్ ని కలిగి ఉంటుంది. IP54 వాటర్ రేటింగ్ తో వస్తుంది. ఎన్ఎఫ్సీ ఫ్యూచర్ ఉండడం వల్ల కార్డ్స్ ని సేవ్ చేసుకుని బయటకు వెళ్ళినప్పుడు ట్యాప్ చేసి మనం అయితే బిల్ పే చేసేయచ్చు. ప్రెగన్ 701 ప్రాసెసర్, ఇదైతే 2 ఇయర్స్ క్రితం ప్రాసెసర్. ఇది ఎందుకు అంటారో వీళ్ళకి తెలియాలి. ఇది వచ్చేసి 4 నానోమీటర్ మీద బిల్ అయిన ప్రాసెసర్. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. 114 రన్ అవుతుంది. 4+5 ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తారు. అప్డేట్స్ పరంగా తప్ప ఈ మొబైల్ ఇప్పటి వరకు చెప్పుకోదగ్గది ఏం లేదు. దగ్గర ఎక్కువగా డబ్బులు లేనప్పుడు ఎక్కువ కాలం నేను మొబైల్ ఒకటే యూజ్ చేసుకోవాలి, అది కూడా సామ్సంగ్ బ్రాండ్ లోనే కావాలనుకున్నప్పుడు ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోండి. ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ అయితే సెటిల్ అవుతుంది, BGMI లేని గేమ్స్ కి అయితే స్ట్రక్ అవుతుంది. నార్మల్ గా ఈ ఫోన్ డే టు డే యూజ్ చేసుకోవడానికి, ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకోవడానికి ఈ మొబైల్ అయితే సెట్ అవుతుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, 50+8+2 MP, ఫ్రంట్ వచ్చేసి 50 MP ఇచ్చారు. ఇదే సెటప్ మీకు సేమ్ M55 మొబైల్ లో కూడా కనిపిస్తుంది. మొబైల్ కెమెరా క్వాలిటీ చూడాలనుకుంటే M55 కెమెరా శాంపిల్స్ చూడండి, రెండు ఒకే విధంగా ఉంటాయి. M55 మొబైల్ లో వీడియో రికార్డింగ్ ప్రాబ్లం అయితే ఉంది. మీలో ఎవరైనా M55 మొబైల్ యూజ్ చేస్తుంటే ఆ ప్రాబ్లం ఇంకా ఉందో లేదో కింద కమెంట్ లో చెప్పండి. మెయిన్ కెమెరా 50 MP 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ అయితే చేస్తుంది, ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. సెకండరీ కెమెరా 8 MP అల్ట్రా వైడ్ కెమెరా. ఈ డే టైమ్ లో ఫొటోస్ బాగా వస్తాయి, నైట్ టైమ్ లో మాత్రం కొంచెం సాఫ్ట్ అయితే వస్తాయి. ఇక లాస్ట్ థర్డ్ కెమెరా 2 MP, దీని గురించి అయితే చెప్పదలుచుకోలేదు, మాట్లాడదలుచుకోలేదు. 5000 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో అయితే రాదు, బాక్స్ లో వచ్చేసి C2C కేబుల్ అయితే ఇస్తారు. అది ఎందుకు పనిచేయదు, మనకైతే మామూలుగా C కేబుల్ ఒక సైడ్ కొంచెం పెద్దగా ఉండేది కావాలి కదా, ఇదైతే అది కూడా లేదు. సామ్సంగ్ వాళ్ళు ఈ కేబుల్ ఇచ్చడం కూడా తీసేస్తుంటే వాళ్ళకి ఇంకో 100 రూపాయలు మిగిలేది. సామ్సంగ్ గారు కొంచెం ఆలోచించండి, ఇది కూడా తీసేసేయండి. ఎందుకు మేము ఈ బ్రాండ్ చూసుకుంటాం, ఏ మొబైల్ అయినా సరే సామ్సంగ్ అని ఒక స్టిక్కర్ వేసేస్తే చాలు, మేము కొనేస్తాం లేండి. ఓకే ఫ్రెండ్స్, నాకు సామ్సంగ్ బ్రాండ్ మీద కోపం ఏం లేదు, కాకపోతే ఇలాంటి నార్మల్ మొబైల్స్ కూడా ఎక్కువ ప్రైస్ పెట్టి అమ్ముతుంటారు కదా, అలాంటప్పుడు కొంచెం కోపం వస్తుంది. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను వచ్చేసి బేస్ వేరియంట్ 27,000 అయితే ఉంటుంది, ఆఫర్ లో మీకు 25,000 వస్తుంది. నన్ను ఒకసారి కొన్ని రోజుల తర్వాత సేల్ లో 20,000 వస్తుంది, అప్పుడు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.